బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో ఒక సంచలనం. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలు అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ హైడ్రా ఇప్పటికే నగరంలో చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా మాదాపూర్లోని నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది. ఇప్పుడు హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరు, ఏం జరగబోతోంది? ఈ క్రమంలో హైదరాబాద్ లో ఆక్రమణలు చేసిన ప్రముఖుల్లో టెన్షన్ పెంచుతోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డిపై హైడ్రా అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. చెరువులు, నాలాలు ఆక్రమించి మల్లారెడ్డి నిర్మించిన యూనివర్సిటీ, కాలేజ్, హాస్పిటల్పై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. మల్లారెడ్డి ఆక్రమించి నిర్మించిన చెరువులు, నాలాలను హైడ్రా అధికారులు పరిశీలించారు. రేపో మాపో మల్లారెడ్డి అక్రమ కట్టడాలను కూల్చివేతకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి చెందిన గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా గట్కే మండలం వెంకటాపూర్లోని అనురాగ్ విశ్వవిద్యాలయం భవనాలను వెంకటాపూర్ నాదం చెరువులో నిర్మించారని నీటిపారుదల శాఖ ఏఈ ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్ అందిస్తారు. మధు, ఇప్పటికే ఈ మొత్తం దీనికి సంబంధించినటువంటి హైదరాబాద్ జరుగుతున్నటువంటి ఈ మొత్తం దాడులు ఏవైతే ఉన్నాయో వీటిలో పూర్తిగా కూడా ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో, అక్రమంగా నిర్మాణాలు చేపట్టినటువంటి వారందరికీ కూడా ఒకసారిగా షాక్ గురవుతున్నట్టు కోసం, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు కూడా ఎవరు అడగకపోవడము ఉన్నటువంటి చాలా సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి చెరువులు అవన్నీ కూడా కబ్జా గురి అవ్వడంతో వాటన్నిటి మీద కూడా పెద్ద 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 భవనాలు నిర్మించడం, నిర్మాణాలన్నిటికీ కూడా పర్మిషన్ తీసుకుని రావడం, అధికారులు సహకరించడం, ఈ నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా కోట్లాది రూపాయల డబ్బులు వెనకేసుకుని ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అదే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారందరి మొత్తం బట్టే పనులు అయితే రైట్నో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని చెప్పవచ్చు. నిన్న చూసుకుంటే ఇన్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో ఇన్ కన్వెన్షన్ సెంటర్ ని కేవలం గంట నుంచి 2 గంటల లోపలే పూర్తిగా కూడా కూల్చివేశారు. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ టార్గెట్ ఎవరు, హైదరాబాద్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు కాబోతున్నారు అనేది ఇప్పుడు చూడాల్సినటువంటి విషయం. ఇప్పటికే ఎవరైతే ఉన్నటువంటి శాటిలైట్ పిక్చర్స్ ఏవైతే ఉంటాయో శాటిలైట్ పిక్చర్స్ ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించడం, ఎక్కువ శాతం కంప్లైంట్స్ ఎవరి మీద వచ్చాయి, ఎవరు అక్రమంగా నిర్మించారు అనే దాని మీద వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంప్లైంట్లను పరిశీలించి డెఫినెట్ గా కూడా అక్రమంగా నిర్మించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రస్తుతం వాటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వారి మీద చర్యలు తీసుకోవడము, అక్రమ నిర్మాణాలు కూల్చిపోయడం ఇదే పనిగా హైదరాబాద్ అయితే పెట్టుకుంది. నెక్స్ట్ ఎవరు హైదరాబాద్ టార్గెట్ కాబోతున్నారు, హైదరాబాద్ ఎవరి మీద దృష్టి పెట్టబోతున్నారు అని చూడాలి. ఇప్పటికే మొత్తం దీనికి సంబంధించి కొంత కీలక సమాచారం ఉన్నప్పటికీ కూడా పూర్తిగా కూడా ఇంకా బయటకు రావాలి, ఎందుకంటే తెల్లవారితే ఎవరి బిల్డింగ్ల దగ్గర హైదరా బుల్డోజర్లు ఉండబోతున్నాయి అనేది అందరిలో కూడా గుబులు కొట్టిస్తుంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డికి పైన హైదరా అధికారులు దృష్టి పెట్టారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే మల్లారెడ్డికి సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే మల్లారెడ్డి నిర్మించినటువంటి కాలేజీలు అదే విధంగా హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్రమంగా కబ్జా చేసి వాటిలో ఈ నిర్మాణాలు చేపట్టారు అని వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా రంగంలో దిగబోతున్నారు. డెఫినెట్ గా కమింగ్ డేస్ లో మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు అదే విధంగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ మీద హైదరాబాద్ దాడులు చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ మధు, థ్యాంక్ యూ. Yeah.
చేయమన్నా.